నమస్కారం మల్ల. నమస్తే సార్. మీ దృష్ట్యా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి డిప్యూటీ సీఎం గా ఇప్పుడు అక్కడ రాజ్యాన్ని వెళ్తున్నారని అనుకోవాలి, బట్ వన్ సైడ్ పవన్ కళ్యాణ్ గారికి ప్రమాదం ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. ఈవెన్ పోరాటం చేసి మరి ఈవెన్ టీడీపీని గెలిపించడం, మొత్తం కూటమి ఇప్పుడు గెలిచింది అంటే కారణం పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక నానుడి అంటే సాధారణంగా ఉంది, బట్ ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి చాలా ప్రమాదం ఉందని చెప్పి ఆయన్ని చాలా సెక్యూర్ గా చూసుకోవాలి అని చెప్పి భావిస్తున్నారు. నిజంగా ఆయనకి ప్రమాదం అనేది ఉందంటారు? అంటే గవర్నమెంట్ చేతగాని గవర్నమెంట్ ఉంది అక్కడ, పోలీసు వాళ్ళు చేతగాని వాళ్ళు ఉన్నారు. ఏమన్నా ఒక మనిషిని చూసుకోలేని పోలీసు వాళ్ళు, సెక్యూరిటీ ఎస్కార్ట్స్ వీళ్ళంతా పనికి రాకుండా ఉన్నారా? ప్రమాదం ఎలా ఉండిద్ది? ఏ సమాజంలో ఉన్నాం మనం ప్రమాదం ఉండడానికి? ఇట్స్ వెరీ సింపుల్. ప్రమాదం ఉండడానికి ఏ సమాజంలో ఉన్నాం? నక్సలైట్ల సమాజంలో మనం ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ప్రమాదం ఎందుకు ఉంటది? పోలీస్ వాళ్ళకి ఎస్కార్ట్స్ ఎందుకు? ఆయనకి 24/7 రౌండ్ ద క్లాక్ అందరు ఉంటారు, మరి ప్రమాదం ఎలా ఉండిద్ది? ఎక్కడి నుంచి వచ్చింది ప్రమాదం? అంటే ఇవంతా ఏదో ఒక హంబక్క గురించి తప్పనిచ్చి ఎందుకు ప్రమాదం ఉంటుంది? లాజికల్ గా తీసుకోండి, ఎందుకు ప్రమాదం ఉంటది? ఇప్పుడు మీరు ఒక యాంకర్, మీకు తెలుసున్న నాలెడ్జ్ లో చెప్పండి, ఎందుకు ప్రమాదం ఉంటది? ఈవెన్ టీడీపీ పార్టీని ఆయన నడిపించిన పద్ధతి వల్ల కావచ్చు, లేదా ఈవెన్ ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ అయిపోయారు కదండి, గవర్నమెంట్ వచ్చే ఓడిపోయింది, ఇంకేముంది అక్కడ? గవర్నమెంట్ వచ్చేసింది కదా, గవర్నమెంట్ వచ్చేసింది, డిప్యూటీ సీఎం అయిపోయారు, చంద్రబాబు నాయుడు సీఎం అయిపోయారు, టీడీపీ పార్టీ పవర్లోకి వచ్చింది, బీజేపీ పవర్లోకి వచ్చింది, జనసేన పార్టీ పవర్లోకి వచ్చింది, ఇంకేముంది? ఓడిపోయిన వాళ్ళు సైలెంట్ గా ఉండాలి. ఓకే, ఓడిపోయిన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏదైనా చేస్తాం గవర్నమెంట్ పడిపిద్దా? అలా ఎందుకు చేస్తారు ఎవరైనా? వాళ్ళకి కామన్ సెన్స్ ఉంటది కదా, వాళ్ళకి కాస్త బుర్ర బుద్ధి ఉంటది, వాళ్ళు కొంచెం చదువుకో ఉంటారు, కామన్ సెన్స్ వాళ్ళకి కూడా ఉంటది కదా, ఎందుకు చేస్తారు ఎవరైనా? వాళ్ళకి తెలియదా అట్లాంటి ఏదైనా చేస్తే పోలీసు వాళ్ళు లోపల వేస్తారని చెప్పేసి అని మరీ తెలియకుండా ఉంటారా? అంటే ఆ మాత్రం తెలియకుండా రాజకీయాలు చేస్తుంటారా? కాదు కదా. ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ ని డైల్యూట్ చేయడానికో లేకపోతే ఇంకొక అంశాలని క్రియేట్ ఒక చేసి చూపించడానికి తప్పనిచ్చి దిట్స్ నాట్ రియాలిటీ. ఇప్పుడు రిపోర్ట్ రాసేది ఎవరు? వాళ్ళ అంటర్లో ఉన్న పోలీసు వాళ్ళు రిపోర్ట్స్ రాస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ లో వాడే ఉన్నారు, రిపోర్ట్ రావడం ఎంతసేపు అండి? ఆఫీసులో టక్కడక్కడగా రాసిస్తారు. మీకు పుంగునూరులో ఒక ఇష్యూ చెప్తాను చూడండి, రామచంద్ర యాదవ్ అని ఒకటి ఉన్నాడు, వాడింటి పైన అతనే దాడి చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ ఇచ్చుకొని ఇక్కడ డబ్బులు ఇచ్చుకొని రిపోర్ట్ రాయించేసుకొని ఇప్పుడు వై కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకుని తిరుగుతున్నాడు. ఆయన ఇంటి మీద ఆయనే దాడి చేయించుకొని నాకు దాడి జరిగిందని చెప్పి ఇప్పుడు దాకా కూడా సెక్యూరిటీ ఉంది, నెల నెల డబ్బులు కట్టుకుంటున్నారు, మేనేజ్ చేసుకుంటున్నారు. ఈ సొసైటీలో ఏం జరగట్లేదు, ఎన్ని కామన్. ఇదంతా తెలిసినా ఎవడు ఏం చేయగలుగుతున్నారు? సో ఊరికే చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప, అప్పుడెప్పుడో పాల్గొట్టారని వై కేటగిరీ ఇచ్చావు, ఇప్పుడు థ్రెట్ లేదు, అతను లీడర్ కాదు, ఏం కాదు, ఎందుకు ఉంది వై కేటగిరీ సెక్యూరిటీ? వై ఇది ఒక పన్నాగం లాగా కావచ్చు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఈవెన్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రమాదం ఉంది అనేది ఒక పక్క, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి వచ్చిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి చేతులు కట్టేశారు అని చెప్పి చాలా రూమర్ వస్తుంది. అంటే ప్రతి దాంట్లో ఆయన్ని వెనకడుగు వేస్తున్నారు అని చెప్పి, ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు తీసుకెళ్లలేదు, ఈవెన్ తెలంగాణకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన్ని తీసుకొని రాలేదు, అసలు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? చంద్రబాబు నాయుడు గారికి ఒక కెపాసిటీ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఒక కెపాసిటీ ఉంది, ఇద్దరు ఈక్వలెంట్ ఆఫ్ సీఎంస్. ఎవరు ఇండిపెండెంట్ గా వాళ్ళు వెళ్తారు కానీ చేతులు పట్టుకుని రా నాన్న, రా బుజ్జి, రా కన్నా తీసుకెళ్లరు కదా. ఆయన అపాయింట్మెంట్స్ ఆయనకుంటాయి, ఈయన అపాయింట్మెంట్స్ ఈయనకుంటాయి, ఇద్దరు ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తారు కానీ సీఎం వెళ్ళినా ప్రతి ఒక్కటి డిప్యూటీ సీఎం వెళ్ళిన రూల్. డిప్యూటీ సీఎం అంటే మీనింగ్ ఏంటండి? అండర్ ఆఫ్ సీఎం. డిప్యూటీ సీఎం అంటే మీనింగ్ ఏంది? ఇండిపెండెంటే కదా. దెన్ అక్కడ సీఎం వెళ్ళినప్పుడు ఇంక నువ్వెందుకు? ఆయన లేనప్పుడు నువ్వు పోతే అది వేరు, మళ్ళీ ఇద్దరు ఒకటే చోటుకి గుంపులో పోయిందని దూరితే ఇంకా మీ ఎందుకు? వేరే ప్రోగ్రామ్ చూసుకుంటారు వాళ్ళు. అంటే కమ్యూనికేషన్ సరిగా లేదు అని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, దానికి ఏమైనా ఆలోచిస్తూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దూరం పెడుతున్నారేమో అని చెప్పి కూడా రూమర్స్ అనేవి అయితే కంటిన్యూ అవుతున్నాయి. చెప్పలేము. రేపు సెంట్రల్ గవర్నమెంట్ లో ఒకవేళ మేము మద్దతు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీకు ఏం కావాలంటే అది ఇస్తామని చెప్పేసి అని మద్దతు విత్డ్రా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి యూపీఏలోకి, సారీ ఇండియా కూటమిలోకి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ గారు సైడ్ అవుతారా? పవన్ కళ్యాణ్ గారు సైడ్ అవుతారా? ఎందుకు అవరు? ఇంతగానం పోరాటం చేసి ఇంతగానం గెలిపించుకొని గవర్నమెంట్ లో ఉన్నాక ఎవరైనా గవర్నమెంట్ వదిలించుకుంటారా, వదులుకుంటారా? నో ఛాన్స్. సో అవన్నీ జరిగే కళలో మాటలు తప్ప అందరు పైన చెప్పుకోవడానికి బాగానే చెప్తారు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయినింగ్ చేసినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారు, రకరకాలుగా అరాచకాలు జరిగిపోయి అన్నారు కదా. నువ్వు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు, ఇన్ని రోజులు ఏం చేసావు చెప్పు దాని మీద? ఏ ఆ మాత్రం గుర్తులేదా, మర్చిపోయారా ఏమన్నా?
దాని మీద ఎందుకు ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోవాలి? వాటి గురించి ఎందుకు నువ్వు శ్వేతపత్రం వదిలేసి మేము ఇంతమంది రికవరీ చేసాము, ఇంతమందిని మేము రిటర్న్ తెప్పించాము, ఇంతమంది మేము ఫైండ్ అవుట్ చేసాము అని ఎందుకు చెప్పట్లా? పొలిటికల్ గా అప్పుడు వాడుకోవడానికి బాగా వాడారు తప్ప రియాలిటీ ఏం లేదు. అంటే అమ్మాయిల మిస్సింగ్ అనేది ఏం లేదు. మరి ఇప్పుడు నువ్వు డిప్యూటీ సీఎం కదబ్బా, నువ్వు ఏం చేస్తున్నావు? వాళ్ళందరూ ఎక్కడా, ఎక్కడికి వెళ్ళిపోయారు, వచ్చారా, ఎంతమంది వచ్చారు, మరి పబ్లిక్ కి చూపించు, మీడియా ముందు పెట్టు, లిస్ట్ ఇవ్వు. అప్పుడు పట్టుకొని తిరిగారు కదా లిస్ట్ మీటింగ్. నిజంగానే అంటే ఏదైతే ఇప్పుడు మాట్లాడారో దాని గురించి మాట్లాడండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా అంటూ ఉన్నారు. అదే ఇవన్నీ ఏంటంటే గతంలో మీరు మాట్లాడని ఇప్పుడు మీకు పవర్ వచ్చింది, మీరు ఏం చేస్తున్నారు పవర్ వచ్చినప్పుడు? ఇప్పుడు దాన్ని ఎవరు ప్రశ్నించారా? ఏ పవర్ ఉంది కాబట్టి, పవర్ ఉంటే ఏంటి, ఏం ప్రశ్నించకూడదా? ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మొన్న ఎలక్షన్స్ కంటే ముందు నీకేదైతే రైట్ ఉందో, నీకేదైతే రాజ్యాంగం హక్కులు కనిపించిందో, ప్రతి పౌరుడికి అదే రాజ్యాంగం హక్కులు కనిపించింది. పొరపాటున నువ్వు ఒక్కరి మీద, నిన్ను ప్రశ్నించే వాడి మీద కేసు పెడితే నీకు పొలిటికల్ కెరియర్ ఉండదని గుర్తుపెట్టుకోవాలి. పొలిటికల్ కెరియర్ ఉండదు తెలుసా, నువ్వు చూడాలి ఏం జరుగుతుంది. సో తర్వాత ఏం జరుగుతుంది అనేది, అంటే ఆయనకు ప్రమాదం ఉందా లేదా రాజకీయాల్లోంచి పక్కన పెట్టేస్తారా అన్న రూమర్స్ ఇప్పటి వరకు ఏవైతే. ఒకటండి, డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి 5 సంవత్సరాలు ఆయన రిజైన్ చేయనంత వరకు హ్యాపీగా రాజకీయాల్లో ఉంటారు, అందులో నో డౌట్. కంగారు పడాల్సిన అవసరం లేదు. పర్సనల్ గా రిజైన్ చేస్తే మాత్రం, రిజైన్ చేస్తే తప్ప ఎవరేం చేయలేరు, గాడ్ నోస్ దెన్.